మనం ఏం చెప్తున్నాము ఇప్పుడు ఏంటంటే వర్బ్స్ టాపిక్ స్టార్ట్ చేయడానికి ముందు స్టార్ట్ చేసేసాం ఇప్పుడు ఏంటంటే ఈ వర్బ్స్ లో కొన్ని కన్ఫ్యూజింగ్ పెయిర్స్ అనేవి ఉంటాయి ఏంటవి అంటే చూద్దాం కన్ఫ్యూజ్ అవుతాం వాటిని అంటే రెండు చూడడానికి ఒకేలాగా ఉంటాయి హెడ్డింగ్ అనేది కన్ఫ్యూజింగ్ వర్బ్స్ పెయిర్స్ కాదు వర్బ్స్ కన్ఫ్యూజింగ్ వర్బ్స్ ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ కనుక తీసుకుంటే ఎల్ఓఎస్ఈ లూజ్ ఎల్ఓఓఎస్ఈ లూజ్ ఇది ఫస్ట్ వర్బ్ ఇది సెకండ్ వర్బ్ రెండుటి వి వన్ ఫామ్ ఇదే ఓకేనా ఫస్ట్ సెకండ్ రెండు ఒకేలాగా పలుకుతాం ఓకేనా రెండు ఒకేలాగా పలుకుతాం కానీ ఈ రెండిటి యొక్క అర్థం వేరే ఇప్పుడు ఫస్ట్ దాని యొక్క వి టూ ఫామ్ వి త్రీ ఫామ్ చెప్పండి లూజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని మీనింగ్ చెప్పండి ఫస్ట్ దాని యొక్క మీనింగ్ ఏంటి ఫస్ట్ దాని యొక్క మీనింగ్ ఏంటి ఫస్ట్ దానికి మీనింగ్ ఏంటి తెలుగులో అన్నా చెప్పండి ఏం ప్రాబ్లం లేదు ఫస్ట్ దాని యొక్క మీనింగ్ ఏంటి లూజ్ ఎల్ఓఎస్ఈ లూజ్ 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 యొక్క మీనింగ్ ఏంటి వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫస్ట్ వన్ రైట్ ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చింది ఇంకా అండి ఇంకా ఎవరైనా తెలుసా రైట్ పోగొట్టుకోవడం అండి లూజ్ అంటే ఫస్ట్ వన్ ఫస్ట్ దాని యొక్క మీనింగ్ ఏంటి పోగొట్టుకోవడం రైట్ దీని యొక్క వి టూ ఫామ్ ఏమొస్తుంది ఎల్ఓఎస్టి లాస్ట్ వి త్రీ ఫామ్ కూడా లాస్ట్ లూజ్ లాస్ట్ లాస్ట్ ఓకేనా నెక్స్ట్ సెకండ్ దాని యొక్క మీనింగ్ ఏంటి లూజ్ అంటే సెకండ్ దాని యొక్క మీనింగ్ ఏంటి లూజ్ ఎల్ఓఎస్ఈ లూజ్ అంటే దీని యొక్క మీనింగ్ ఏంటి లూజ్గా ఉండడం అంటే టైట్గా లేకపోవడం ఓకేనా టైట్గా లేకపోవడం ఓకేనా అర్థమైంది కదా లూజ్ అది కూడా తీసుకోవచ్చు మ్యాడ్ అయినా తీసుకోవచ్చు కానీ వర్బ్ పరంగా తీసుకుంటే మనము లూజ్ అనేది టైట్గా లేకపోవడం అర్థమైందా దీని యొక్క వి టూ ఫామ్ ఏమొస్తుంది లూజ్డ్ లూజ్డ్ ఓకేనా లూజ్ లాస్ట్ లాస్ట్ లూజ్ లూజ్డ్ లూజ్డ్ మనం ఏం చేస్తామంటే ఈ వర్బ్స్ ని ఇంటర్చేంజ్ చేస్తూ వాడుతూ ఉంటాం ఓకేనా అర్థమైందా కన్ఫ్యూజింగ్ వర్బ్స్ అని ఎందుకంటామంటే ఎప్పుడైనా కొన్నిసార్లు ఎల్ఓఎస్ఈ బదులు ఎల్ఓఎస్ఈ రాస్తాం ఇది తప్పు ఏ మనకేంటంటే సెంటెన్స్లో ఏ వర్బ్ అయితే యూస్ చేయాలో అదే వర్బ్ యూస్ చేయాలి మనం ఇక్కడ ఏదైనా పోగొట్టుకోవడానికి ఫస్ట్ దాన్ని యూస్ చేస్తాం ఏదైనా ఒకటి లూజ్గా ఉందంటే సెకండ్ వర్బ్ యూస్ చేస్తాం ఓకేనా అర్థమైందా ఇక్కడ నుంచి కంటిన్యూ చేద్దాం ఓకేనా ఇప్పుడు మనం ఫస్ట్ ఎగ్జాంపుల్ అయిపోయింది ఏది లూజ్ లాస్ట్ లూజ్ లాస్ట్ లాస్ట్ లూజ్ 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 ఓకేనా ఇప్పుడు మనం చూద్దాం నెక్స్ట్ లై వి టూ ఫామ్ లే లేన్ లై లే లేన్ దీని తర్వాత లై లైడ్ లైడ్ దీని తర్వాత లే లేడ్ లేడ్ ఓకేనా వి వన్ వి టూ వి త్రీ ఏమేం ఫామ్స్ అండి ఇక్కడ వి వన్ వి టూ వి త్రీ రాయదు ఇక్కడ ఎప్పుడైతే ఇది పాయింటర్ తీసుకోవాలి నేను ఒక్క సెకండ్ రైట్ ఇప్పుడు ఫస్ట్ వన్ లేజర్ పాయింట్ రైట్ ఇక్కడ ఫస్ట్ వన్ ఫస్ట్ వర్బ్ యొక్క మీనింగ్ ఏంటి లై ఎల్ఐఈ లై లై యొక్క మీనింగ్ ఏంటి లై అనే వర్డ్ యొక్క మీనింగ్ ఏంటి ఫస్ట్ వన్ మనం ఏం చేస్తామంటే నెంబర్స్ ఇస్తాం వీటికి వన్ ఫస్ట్ వన్ యొక్క మీనింగ్ ఏంటి ఇవ్వండి ఆన్సర్ ఏమొస్తుంది లైకి మీనింగ్ ఏంటి ఫస్ట్ వర్బ్ రైట్ ఫస్ట్ వన్ చూడండి ఫస్ట్ ఇవ్వండి ఆన్సర్స్ ఇవ్వండి చూద్దాం ఎంతవరకు కరెక్ట్ అవుతుందో ఏంటి అనేది అబద్ధం అబద్ధం అంట్రూ టు స్లీప్ రైట్ కొంతమంది చెప్తారు రైట్ ఇక్కడ చూడండి ఫస్ట్ వన్ ఉంది కదా ఫస్ట్ వర్బ్ ఇక్కడ ఫస్ట్ వర్బ్ లై అనే ఇక్కడ మీనింగ్ ఏంటంటే లై లే లేన్ అనే దాని యొక్క మీనింగ్ ఏంటి అంటే ఇక్కడ ఇది పడుకోవడం ఏంటండి పడుకోవడం ఎవరు పడుకోవడం సెల్ఫ్ మీరే సెల్ఫ్ ఓకేనా లై లే లేన్ మీరు సెల్ఫ్గా పడుకున్నప్పుడు ఇది యూజ్ చేస్తాం ఓకేనా
ओके ना सर वन टू अर्सन बट वी थ्री అవును అండి అదే కదా చెప్పేది ఫస్ట్ వర్బ్ వి వన్ ఇక్కడ ఫస్ట్ లో వి వన్ ఒకటే సెకండ్ లో వి వన్ ఒకటే రెండిట్లో వి వన్ ఒకటే కానీ వి టూ వచ్చేసరికి వి టూ వి త్రీ వచ్చేసరికి మారిపోతుంది అది గమనిస్తూ ఉండాలి మనం ఎక్కడ ఏది యూజ్ చేయాలో అదే యూజ్ చేయాలి రెండు లై లైనే కానీ ఫస్ట్ వన్ ఫస్ట్ లై యొక్క మీనింగ్ ఏంటి పడుకోవడం సొంతంగా పడుకోవడం అంటే పడుకుని ఉన్నారు అప్పుడు ఏం యూజ్ చేయాలి లై యూజ్ చేయాలి వి వన్ అయితే లై యూజ్ చేయాలి వి టూ అయితే లే యూజ్ చేయాలి వి త్రీ అయితే లేన్ యూజ్ చేయాలి సార్ ఇక్కడ సెకండ్ దాని యొక్క మీనింగ్ ఏంటి సార్ సెకండ్ దాని యొక్క మీనింగ్ ఏంటమ్మా సెకండ్ దాని యొక్క మీనింగ్ ఏంటి చాలా మంది ఇంతకుముందు చెప్పారు అబద్ధం అని చెప్పేసి అబద్ధం లై అంటే అబద్ధం నాట్ ట్రూత్ ఓకేనా నాట్ ట్రూత్ అబద్ధం నెక్స్ట్ ఇప్పుడు ఈ లేడ్ అనే మీనింగ్ ఏంటి లేడ్ అనే దాని యొక్క మీనింగ్ ఏంటి లేడ్ అనే దాని యొక్క మీనింగ్ అనేది ఏంటి లేడ్ ఎల్ఏఐడి లేడ్ లేడ్ రైట్ ఇక్కడ కరెక్ట్ ఓకేనా లేడ్ అంటే ఏమొస్తుంది లేడ్ అంటే ఇప్పుడు చూడండి ఫస్ట్ వర్బ్ లై ఉంది కదా లైలో ఇక్కడ అర్థం ఏంటి పడుకోవడం సెల్ఫ్ గా పడుకోవడం ఇక్కడ లే అంటే రెండు మీనింగ్స్ వస్తాయి ఓకేనా లే అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే మీరు ఏదైనా ఒక వస్తువు తీసుకొని ఓకేనా ఫస్ట్ అయితే మీరు సెల్ఫ్గా పడుకోవడం నెక్స్ట్ థర్డ్ వన్ అయితే మీరు ఏదైనా ఒక వస్తువు తీసుకొని పెట్టడం ఓకేనా మీరు ఏదైనా ఒక వస్తువుని తీసుకొని పెట్టడం దాన్ని ఏం చెప్పచ్చు హారిజాంటల్ హారిజాంటల్ డిస్ప్లేస్మెంట్ హారిజాంటల్ డిస్ప్లేస్మెంట్ మీరు ఏదైనా ఒక వస్తువు తీసుకొని పెట్టడం దీనికి చిన్న ఎగ్జాంపుల్ ఏం చెప్పచ్చు లేదా మనం ఇంకో ఎగ్జాంపుల్ చెప్పచ్చు మీరు ఏదైనా ఒక వస్తువు మీరంతటా మీరే తీసుకుని వెళ్ళి పెడితే ఫస్ట్ వన్ అయితే సెల్ఫ్ మళ్ళీ దీనికి ఒక ఎగ్జాంపుల్ అంటే హెన్ లేస్ ఎగ్ హెన్ లేస్ ఎగ్ ఓకేనా ఎల్ఏ వైఎస్ వివన్ఎస్ ఓకేనా అలాగా ఇలాగా ఈ ఫస్ట్ ఫామ్ ఓకేనా నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ చూద్దాం సెకండ్ సెకండ్ ఏంటి అంటే ఫైండ్ ఫౌండ్ ఫౌండ్ నెక్స్ట్ దీని తర్వాత ఫౌండ్ ఫౌండెడ్ ఫౌండెడ్ ఫైండ్ ఫౌండ్ ఫౌండ్ ఓకేనా ఫౌండ్ ఫౌండెడ్ ఫౌండెడ్ ఇక్కడ ఫస్ట్ దాని యొక్క మీనింగ్ ఏంటి ఫైండ్ ఫౌండ్ ఫౌండ్కి ఫైండ్ అనే దాని యొక్క మీనింగ్ ఏంటి ఇక్కడ ఫస్ట్ వన్ ఫైండ్ మీనింగ్ ఏంటి రైట్ ఇక్కడ ఏంటి ఫైండ్ అంటే కనుక్కోవడం ఓకేనా వెతకడము లేదా ఏదో ఒకటి కనుక్కోవడం అలాగా నెక్స్ట్ ఇక్కడ సెకండ్ వన్ అంటే సెకండ్ ఫౌండ్ ఉంది కదా టూ నెంబర్ టూ పక్కన ఫౌండ్ ఉంది కదా దానికి అర్థం ఏంటి ఇక్కడ దానికి అర్థం ఏంటి ఇక్కడ చూడండి ఇక్కడ దీని యొక్క అర్థం ఏంటంటే ఇప్పుడు సింపుల్ గా చెప్తుంటాం ఏమని చెప్తారు దిస్ కాలేజ్ వాజ్ ఫౌండెడ్ బై అంటారు కదా దిస్ కాలేజ్ వాజ్ ఫౌండెడ్ బై అంటే స్థాపించడం అర్థమైనా ఫస్ట్ వన్ ఏంటి కనుక్కోవడం సెకండ్ వన్ ఏంటి స్థాపించడం ఎస్టాబ్లిష్ చేయడం రైట్ మంచి ఎగ్జాంపుల్ ఎస్టాబ్లిష్ చేయడం ఓకేనా ఫైండ్ ఇక్కడేంటి టు ఐడెంటిఫై టు ఐడెంటిఫై నెక్స్ట్ కిందికి వచ్చేసరికి ఇక్కడ ఏమవుతుంది టు ఎస్టాబ్లిష్ ఓకేనా ఐడెంటిఫై ఇదేమో టు ఎస్టాబ్లిష్ అర్థమవుతుంది కదా డిఫరెన్స్ ఫైండ్ ఫౌండ్ ఫౌండ్కి ఇక్కడ ఏంటి టు ఐడెంటిఫై సార్ ఇక్కడ మనం ఏంటి సార్ ఇక్కడ సెకండ్ వర్బ్ ఫస్ట్ వన్లో ఫైండ్ ఫౌండ్ ఫౌండ్ రెండు ఫౌండే ఉన్నాయి కిందికి వచ్చేసరికి వి వన్ టూలో వి వన్ వచ్చేసి ఏముంది ఇక్కడ కూడా ఫౌండ్ అనే ఉంది సార్ మనం ఎలా ఐడెంటిఫై చేస్తాం సార్ ఇది ఎలా ఐడెంటిఫై చేయగలం మనం ఏంటంటే ఆ సెంటెన్స్ని చూడాలి ఇంకా ఆ సెంటెన్స్ని చూసి చెప్పాలి ఇక్కడ ఏమి యూజ్ చేస్తున్నాడు ఐడెంటిఫికేషన్ కోసం యూజ్ చేస్తున్నాడా లేదా ఎస్టాబ్లిష్మెంట్ కోసం యూజ్ చేస్తున్నాడా అనేది చూడాలి ఓకేనా నెక్స్ట్ నెక్స్ట్ వర్బ్ చూడండి
नेक्स्ट वर्ब बिड 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 सेकंड वन बिड बेड बिडन बिड 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 वी वन वी टू वी थ्री बिड దాని తర్వాత బిడ్ బేడ్ బిడన్ ఇక్కడ ఫస్ట్ వన్ బిడ్ ఇక్కడ బిడ్ ఉంది కదా ఈ బిడ్ యొక్క మీనింగ్ ఏంటి ఫస్ట్ బిడ్ యొక్క మీనింగ్ ఏంటి ఎవరికైనా తెలుసా ఫస్ట్ బిడ్ యొక్క మీనింగ్ ఫస్ట్ బిడ్ యొక్క మీనింగ్ బిడ్ 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 ఈ ఫస్ట్ బిడ్ యొక్క మీనింగ్ తెలుసా ఏమన్నా ఎవరైనా తెలీదు అంటున్నారు ఇప్పుడు నేను ఒక పక్కన రైట్ రైట్ చెప్తున్నారు ఇది చిన్న ఎగ్జాంపుల్ చూడండి బ్యాంక్ వాళ్ళు వేలం పాట వేస్తారంటారు కదా బ్యాంక్ వాళ్ళు వేలం పాట వేస్తారంటారు కదా అది బిడ్డింగ్ వేలం పాట ఓకేనా వేలం పాటని ఏమంటారు బిడ్ 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 అంటారు దాని తర్వాత ఈ సెకండ్ వన్ ఏంటి అంటే సెకండ్ వన్ ఏంటి అంటే బాయ్ బాయ్ చెప్పడం బిడ్ బేడ్ బిడన్ బిడ్ బేడ్ బిడన్ ఓకేనా ఇక్కడ బాయ్ చెప్పడం సార్ ఈ బిడ్ బేడ్ బిడ్ అని అసలు ఏంటి సార్ కొత్త వర్డ్స్ అంటే ఉన్నాయండి ఇవి ఓకేనా బిడ్ బేడ్ బిడన్ బాయ్ చెప్పడం లేదా ఓకేనా టు అలౌ అలౌ ఎలా అలౌ చేస్తున్నారు వెళ్ళడానికి వెళ్ళడానికి ఓకేనా ఎగ్జాంపుల్ చూడండి ఐ బేడ్ హర్ టు గో I bade her to go. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు చూడండి ఇక్కడ సెంటెన్స్ ఐ బేడ్ హర్ టు గో ఉంది కదా ఇది కరెక్టా తప్ప చెప్పండి ఎవరైనా ఐ బేడ్ హర్ టు గో అనేది కరెక్టా తప్ప కరెక్టా తప్ప ఐ బేడ్ హర్ టు గో అనేది కరెక్టా తప్ప I bade her to go అనేది కరెక్టా తప్ప చెప్పండి ఎస్ ఆర్ నో ఐ బేడ్ హర్ టు గో రైట్ అలాగే ఐ అలౌడ్ హర్ టు గో అని కూడా చెప్పచ్చు ఓకేనా ఓకేనా కరెక్ట్ అంటున్నారు కానీ ఇది తప్పు ఇక్కడ ఏంటి అంటే టూ రాకూడదు ఇక్కడ ఏం రాకూడదు అండి టూ అనే వర్డ్ అనేది రాకూడదు అర్థమైందా ఐ బేడ్ హర్ గో అంతే ఇక్కడ ఈ వర్బ్ ఫామ్స్ అర్థమయ్యాయి కదా బిడ్కి బేడ్కి బిడన్కి ఓకేనా ఇక్కడ బిడ్కి బిడన్ యొక్క వర్బ్ ఫామ్స్ ఫస్ట్ వన్ బిడ్ అయితే బిడ్డింగ్ కోసం యూజ్ చేస్తాం సెకండ్ వర్బ్ అయితే ఏం యూజ్ చేస్తాం బిడ్ బేడ్ బిడన్ అయితే బాయ్ లేదా అలౌ చేయడానికి యూజ్ చేస్తాం ఓకేనా ఇలాగ నెక్స్ట్ దీని తర్వాత అర్థమవుతుంది కదా ఈ వర్డ్స్ అనేవి ఒకసారి రిప్లై ఇవ్వండి ఓకేనా నెక్స్ట్ సి దీని తర్వాత వి టూ ఏమొస్తుంది రిప్లై ఇవ్వండి వి టూ సి వి టూ ఏమొస్తుంది సా సీన్ సి సా సీన్ సి సా సీన్ దీని తర్వాత దీంతో మనం ఏ దాన్ని కన్ఫ్యూజ్ అవుతామంటే వర్బ్ ఫస్ట్ వర్బే సా వస్తుంది saw sawed sawed saw sawed sawed ఇక్కడ ఫస్ట్ వన్ దీనికి అర్థం ఏంటి చూడటం లుక్ దీనికి అర్థం ఏంటండి లుక్ సార్ ఈ సెకండ్ వర్బ్ యొక్క మీనింగ్ ఏంటి సార్ ఎవరికైనా తెలుసా saw sawed sawed saw sawed sawed దీని యొక్క మీనింగ్ ఏంటి తెలుసా ఎవరికైనా saw sawed sawed దీని యొక్క మీనింగ్ సా సాడ్ సాడ్ చెప్పండి ఎవరైనా కాదండి అది రాదు రైట్ దీని యొక్క మీనింగ్ ఏంటంటే ఇది రంపం ఉంటుంది కదా టూల్డ్ విత్ ఎడ్జ్ అది ఉంటుంది కదా దాన్ని ఏం చేస్తామంటే మనం కొయ్యడానికి యూజ్ చేస్తాం కదా ఓకేనా కొయ్యడానికి అంటే ఒక వుడెన్ బ్లాక్ ని కొయ్యడానికి యూజ్ చేస్తాం కదా అది దాన్ని సా అంటారు ఓకేనా ఇది ఒక వర్బ్ ఫామ్ అంటే దాన్ని కొయ్యడాన్ని సా అంటారు అంటే ఒక వుడెన్ బ్లాక్ అనేది ఉంది ఆ
ఫర్ సపోజ్ ఒక ఒక వుడెన్ బ్లాక్ అనేది ఇలా ఉంది. దీన్ని మనం ఏం చేస్తున్నామంటే ఒక ఇలా ఒక ఐటమ్ ఉంది, దీంతో దీన్ని కోస్తున్నాం. ఈ కోసే ప్రాసెస్ని ఓకేనా, ఈ పని చేస్తున్నారు కదా దాన్ని సా అంటారు. ఓకేనా, దీన్ని సా అని చెప్తాం మనం. ఓకేనా, సా సాడ్ సాడ్, ఓకేనా, సా సాడ్ సాడ్ ఇలా వస్తుంది. దీనికి అర్థం ఏంటి? సా అంటే ఇంకా రాసుకోండి మీరు తెలుగులో, ఓకేనా, వుడెన్ బ్లాక్ని కోయడం. అలాగా ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి, ఏమని చెప్పచ్చు ఇక్కడ, ఐ సా ఎ సా, ఐ సా ఎ సా దట్ కెనాట్ సా, ఐ సా ఎ సా దట్ కెనాట్ సా, ఐ సా ఎ సా దట్ కెనాట్ సా. ఇప్పుడు చూడండి ఇక్కడ ఇక్కడ సా ఉంది కదా, ఇక్కడ సా, ఇది ఏంటి, దేన్ని చూపిస్తుంది అంటే చూడడం. ఐ సా చూడడం, లుక్, ఐ సా, ఓకేనా, నేను చూశాను. ఏం చూసావు? ఏ సా, నేను మీకు చెప్పాను ప్రిపోజిషన్ ఆర్టికల్. ఓకేనా, ఆర్టికల్, ఆర్టికల్ ఎప్పుడు తగిలిస్తాం మనం? ఒక నౌన్ కి ముందు తగిలిస్తాం. ఓకేనా, ఏ సా, ఏ సా అంటే రంపం ఇది. ఓకేనా, ఇది ఒక నౌన్, ఒక రంపం. దట్ కెనాట్ సా, దట్ కెనాట్ సా అంటే అది కొయ్యలేదు. ఇది వి వన్, ఇది ఇది తగిలింది, ఇది టచ్ అయింది, ఒక నౌన్ టచ్ అయింది, దాని తర్వాత సెకండ్ వర్బ్ టచ్ అయింది. ఐ సా ఐ సా దట్ కెనాట్ సా, ఇక్కడ ఫస్ట్ సా ఏంటి చూడడం, సెకండ్ సా ఏంటి ఇది రంపం, దాని తర్వాత ఇక థర్డ్ సా అనేది కొయ్యడం. అర్థమైందా? సింపుల్ లాంగ్వేజ్లో ఐ సా ఐ సా దట్ కెనాట్ సా. ఓకేనా, నెక్స్ట్ దీని తర్వాత ఇక నెక్స్ట్ వర్డ్ స్లే, స్లీవ్, స్లేన్, స్లీవ్, స్లీవ్డ్, ఈడి స్లీవ్, స్లే, స్లీవ్, స్లేన్, స్లీవ్, స్లీవ్డ్, స్లీవ్ ఇలా వస్తాయి. స్లే, స్లీవ్, స్లైన్, స్లీవ్డ్, స్లీవ్డ్, స్లీవ్, ఇవి రెండు కొత్త వర్బ్సే ఉంటాయి, అసలు తెలియనే తెలియదు మనకు. ఎవరికైనా తెలుసా ఇవి? ఓకేనా, రైట్. చూడండి ఫస్ట్ వర్బ్ యొక్క ఫామ్ ఏంటి అంటే స్లే అనేది, స్లే అనేది ఏంటి అంటే టు కిల్ లేదా మర్డర్ చేయడం, కిల్ లేదా మర్డర్ చేయడం, ఇలా ఒకటి తీసుకోవచ్చు లేదా. ఓకేనా, ఓకేనా, స్లే అంటే కిల్ లేదా మర్డర్ చేయడం, లేదా ఇంకా చిన్న ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక కట్ థ్రోట్ కాంపిటీషన్ కనుక ఉంటే, కట్ థ్రోట్, కట్ థ్రోట్ కాంపిటీషన్ కనుక ఉంటే ఇది యూజ్ చేస్తాం. కట్ థ్రోట్ కాంపిటీషన్ ఉంటే ఇది యూజ్ చేస్తాం. దీని తర్వాత ఇంకా ఏమొస్తుంది? స్లీవ్ అంటే ఏంటి? స్లీవ్ అంటే ఏంటి అంటే సడన్ అండ్ వయలెంట్ టర్న్ ఆఫ్ వెహికల్. సడన్ అండ్ వైలెంట్ టర్న్ ఆఫ్ వెహికల్ అంటే మీరు డ్రైవింగ్ చేస్తూ వెళ్తూ ఉన్నారు, ఏదో ఒక టర్నింగ్ అంటే ఏదో ఒక ఘాట్ దగ్గర ఒక టర్నింగ్ బాగా ఎక్కువ టర్నింగ్ ఉంది, అక్కడ ఏంటంటే మీ కార్ అనేది స్లీవ్ అయింది, అంటే అది సడన్గా వైలెంట్గా తిరిగిపోయింది. ఓకేనా, తిరగడమో అది గోడకు తగలడమో లేదా చాలా ఎక్కువ స్కిడ్ అయింది అని చెప్తారు కదా. అలాగా ఫస్ట్ వర్బ్ ఏమో చంపడానికి లేదా ఒక కట్ త్రోట్ కాంపిటీషన్ ఉన్నప్పుడు అలా యూజ్ చేస్తాం, సెకండ్ వర్బ్ ఏమో ఎప్పుడు యూజ్ చేస్తాం సడన్ అండ్ వైలెంట్ టర్న్ ఆఫ్ వెహికల్ కోసం యూజ్ చేస్తాం. ఓకేనా, ఇవి అర్థమయ్యాయి? ఒకసారి రిప్లై ఇవ్వండి, ఒకసారి రిప్లై ఇవ్వండి. ఇవన్నీ ఫోర్ పేర్స్ చూసాం ఇప్పటి వరకు, దీని తర్వాత నెక్స్ట్ పేరుకి వెళ్దాం. అర్థమయ్యాయి అందరికి? ఓకేనా, రైట్, నెక్స్ట్ నెక్స్ట్ పేరుకి వెళ్దాం. వాయిస్ క్లియర్గా లేదా అండి? వాయిస్
వాయిస్ ఆడిబుల్లే కదా, క్లియర్గానే ఉంది, క్లియర్గానే ఉంది. ఓకే నెక్స్ట్, ఇప్పుడు నెక్స్ట్కి వెళ్దాం. రైట్, ఇవి నేను క్లియర్ చేయాలి. ఇవన్నీ ఎరేజ్ చేసుకుంటూ ఉండాలి. వెయిట్ ఏ సెకండ్. రైట్, దీని తర్వాత మళ్ళీ ఇది క్లోజ్ చేయాలి. రైట్, నెక్స్ట్ అండి. నెక్స్ట్ వర్బ్ విండ్. విండ్ అంటే గాలి కాదు, ఓకేనా? దీన్ని ఏం చెప్తారు, విండ్ అని చెప్పకూడదు, వైండ్. గాలి కాదు, ఇక్కడ వర్బ్ గురించి మాట్లాడుతున్నాం మనం. వౌండెడ్ లేదా వౌండ్ అంటారు, వౌండెడ్ కాదు వౌండ్. దీని తర్వాత సెకండ్ వూండ్. వూండెడ్ వూండెడ్. ఇక్కడ చూడండి, వైండ్ వౌండ్ వౌండ్, వూండ్ వూండెడ్ వూండెడ్. ఇప్పుడు ఇక్కడ సెకండ్ వన్ చూడండి, సెకండ్ వన్, సెకండ్ వన్ లో వూండ్, WOUND. వూండ్కి అర్థం ఏంటి, వూండ్కి అర్థం ఏంటి, వూండ్ యొక్క అర్థం ఏంటి, వూండ్, వూండ్ వూండెడ్ వూండెడ్, దీని యొక్క అర్థం ఏంటి, వూండ్ యొక్క అర్థం ఏదైనా తెలుసా? రైట్, ఇంజురీ, ఇంజురీ, ఓకేనా? వూండ్ యొక్క అర్థం ఏంటి, ఇంజురీ, ఓకేనా? ఇప్పుడు ఈ సెకండ్, ఫస్ట్ వన్ ఉంది కదా, వైండ్, వైండ్ వౌండ్ వౌండ్, దీని యొక్క అర్థం ఏంటి అంటే, చాలా మంది తెలియకపోవచ్చు, దీని యొక్క అర్థం ఏంటి అంటే, ప్రీవియస్లీ లేదా ఇప్పుడు కూడా మీకేంటంటే వాచెస్ వస్తున్నాయి. ఇప్పుడు ఇప్పుడు కాదు, లేదా ప్రీవియస్ చాలా సంవత్సరాల నుంచి వాచెస్ అనేవి వస్తున్నాయి, ఓకేనా? ఆ వాచెస్ అనేది ఏంటంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ వాచ్ అనేది ఇలా ఉంది, దానికి క్రౌన్ అనేది ఇలా ఉంటుంది కదా, క్రౌన్ అనేది ఇలా ఉంటుంది. ఆ వాచెస్కి, కొన్ని వాచెస్కి ఏంటంటే బ్యాటరీస్ ఉండవు. సార్ బ్యాటరీస్ లేకుండా వాచెస్ ఉంటాయంటే ఉంటాయి. ఆ బ్యాటరీస్ లేకుండానే ఆ వాచెస్ రన్ అవుతుంటాయి. ఎలా రన్ అవుతాయి అంటే, ఇక్కడ ఈ క్రౌన్ ఉంది కదా, ఈ క్రౌన్ ఉంది కదా, దీన్ని రొటేట్ చేయాలి. క్లాక్ వైజ్లో కనుక రొటేట్ చేస్తూ ఉంటే దీని లోపల మెకానికల్ పార్ట్స్ ఉంటాయి, కొన్ని మెకానికల్ పార్ట్స్ ఉంటాయి. ఆ పార్ట్స్ వల్ల ఈ ఏం చేస్తుందంటే మెకానికల్ ఎనర్జీ అనేది ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది, ఓకేనా? ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే దీనికి అర్థం ఏంటి అంటే, ఈ వైండ్ వౌండ్ వౌండ్ అంటే ఈ క్లాక్ యొక్క క్రౌన్ ఉంది కదా, ఏదైనా కావచ్చు, దాన్ని చుట్టడం, ఓకేనా? క్లాక్ యొక్క చుట్టడం, ఓకేనా? క్లాక్ని చుట్టడం. ఏం చెప్పచ్చు, ఎగ్జాంపుల్ రాసుకోండి ఇక్కడ. వైండింగ్ ద క్లాక్, ఓకేనా? వైండింగ్ ద క్లాక్. ఒకసారి మీరు ఏం చేస్తారంటే, ఇది ఈ వర్బ్ గురించి కన్ఫ్యూజన్ కనుక ఉంటే దీన్ని ఏం చెప్పచ్చు, సార్ వైండ్ వౌండ్ వౌండ్ రోల్, రోల్ రాదు కదా అది, వైండ్ రోల్, రోల్ రోల్కి రాదండి అది, నాకు తెలిసినంత వరకు. నాకు తెలిసినంత వరకు రాదు, ఒకసారి చెక్ చేద్దాం అయినప్పటికీ, ఓకేనా? వైండ్ వౌండ్ వౌండ్ అంటే వైండింగ్ ద క్లాక్, ఓకేనా? నెక్స్ట్కి వెళ్దాం. నెక్స్ట్ వన్ ఏంటి, లూజ్ రాసేస్తాం దీని తర్వాత. గ్రైండ్, గ్రౌండ్ గ్రౌండ్. దీని తర్వాత గ్రౌండ్, గ్రౌండెడ్ గ్రౌండెడ్. గ్రైండ్, గ్రౌండ్ గ్రౌండ్, గ్రౌండ్ గ్రౌండెడ్ గ్రౌండెడ్. ఇక్కడ ఫస్ట్ వన్, ఫస్ట్ గ్రైండ్ గ్రౌండ్ గ్రౌండ్ కంటే దీనికి అర్థం ఏంటి అంటే రుబ్బడం అంటారు కదా, రుబ్బడం అంటే మీరు ఏదైనా దోశ పిండి కానీ ఏదైనా దాన్ని రుబ్బడం అంటారు, ఓకేనా? గ్రైండ్ అంటే ఏం చేయడం, గ్రైండ్ చేయడం, గ్రైండర్, ఓకేనా? రుబ్బడం. దీని తర్వాత దీని యొక్క మీనింగ్ ఏంటి, గ్రౌండ్, గ్రౌండ్ గ్రౌండెడ్ గ్రౌండెడ్, గ్రౌండ్ గ్రౌండెడ్ గ్రౌండెడ్. దీని యొక్క మీనింగ్ ఏంటి అంటే, గ్రౌండ్ గ్రౌండెడ్ గ్రౌండెడ్కి ఎప్పుడైనా మీరు ఒక సెంటెన్స్ వినుంటారు, యు ఆర్
grounded. You are grounded. ఈ సెంటెన్స్ విని ఉంటారు. దీని యొక్క అర్థం ఏంటి అంటే యు ఆర్ గ్రౌండెడ్ కి ఎప్పుడైనా కూడా పేరెంట్స్ చిల్డ్రన్ చెప్తారు. ఇది ఎప్పుడు ఎక్కువ అత్తి పనులు చేసినప్పుడు ఏం చెప్తారు, యు ఆర్ గ్రౌండెడ్ అంటారు. అంటే నువ్వు ఈ రోజు నుంచి లేదా ఒక 1 week వరకు ఇంట్లోంచి బయటకు వెళ్ళకూడదు. ఓకేనా? గ్రౌండ్ గ్రౌండెడ్ గ్రౌండెడ్ అంటే ఇలాగా పనిష్మెంట్ ఇవ్వడము లేదా అలాగా. యు ఆర్ గ్రౌండెడ్ అంటే ఇంట్లోనే ఉండాలి, బయటకు వెళ్ళకూడదు. ఆ సెన్స్ లో చెప్తాం ఇక్కడ. గ్రైండ్ గ్రౌండ్ గ్రౌండ్ అంటే ఇక్కడ ఏంటి, రుబ్బడం. సెకండ్ వర్బ్ ఏంటి, గ్రౌండ్ గ్రౌండెడ్ గ్రౌండెడ్ అంటే పనిష్మెంట్ లాగా వాళ్ళని ఇంట్లోనే ఉంచడం. ఇది ఓకేనా? దీని తర్వాత నెక్స్ట్ వర్బ్ చూద్దాం. బేర్, బోర్, బాన్. నెక్స్ట్ ఇది కూడా బేర్, బోర్, బోర్న్. V3 ఫామ్ ఒక్కటే మారుతుంది. బేర్, బోర్, బోర్న్. ఓకేనా? బేర్, బోర్, బ్రో. ప్రొనౌన్సియేషన్ కొంచెం ఇదిగా ఉంటుంది. ఓకేనా? బేర్, బోర్, బోర్న్. బేర్, బోర్, బోర్న్. రైట్. ఫస్ట్ వన్ ఇక్కడ, ఫస్ట్ వన్ లో ఇక్కడ మీరు ఒక చిన్న ఇది కూడా ఉంది. ఏంటి ఇది చూస్తే చెప్పచ్చు. బోర్న్, బోర్న్కి అర్థం ఏంటి మనకు తెలిసిందే. బోర్న్కి అర్థం ఏంటండి చెప్పండి. బోర్న్, బోర్న్కి అర్థం ఏంటి, బోర్న్కి అర్థం ఏంటండి చెప్పండి ఎవరైనా. బోర్న్, బేర్, బోర్న్, బోర్న్. బేర్, బోర్న్, బోర్న్, బోర్న్. బిఆర్ఎన్, బోర్న్, పుట్టడం, బర్త్. అదే కదా, బేర్, బోర్, బోర్న్ అంటే ఇవి బర్త్కి సంబంధించిన వర్బ్స్. బేర్, బోర్, బోర్న్ బర్త్కి సంబంధించిన వర్బ్స్. బేర్, బేర్, బోర్, బోర్న్. బేర్, బోర్, బోర్న్ దీనికి అర్థం ఏంటి అంటే ఏదైనా ఒక పని చేశారు, ఏదైనా ఒక చిన్న వర్క్ చేశారు, దాని యొక్క కాన్సిక్వెన్సెస్ని బేర్ చేయడం. కాన్సిక్వెన్సెస్ని బేర్ చేయడం. ఓకేనా? ఒక ఏదైనా ఒక తప్పు చేశారు, దాని యొక్క కాన్సిక్వెన్సెస్ని బేర్ చేయడం అన్నమాట. అలాగా ఓకేనా? ఫస్ట్ వన్ ఏమో పుట్టడం, సెకండ్ వన్ ఏంటి కాన్సిక్వెన్సెస్ని బేర్ చేయడం. ఓకేనా? దీని తర్వాత డిక్లేర్ చేయాలి. ఇక ఫస్ట్ వన్ కనుక చూస్తే ఇది చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి. రైజ్, రోజ్, రిజన్ లేదా రైజ్ అని అంటారు. రైజ్, రైజ్డ్, రైజ్డ్, రైజ్, రైజ్డ్, రైజ్డ్. ఇవి ఎప్పుడు యూజ్ చేస్తామనేది చాలా కన్ఫ్యూజింగ్ ఉంటుంది. దాని తర్వాత ఇది ఎక్కువ యూజ్ చేయము అయినప్పటికీ చూద్దాం. రేజ్, రేజ్డ్, రేజ్డ్, రేజ్, రేజ్డ్, రేజ్డ్. చూద్దాం ఏమొస్తుంది ఏంటి అనేది. ఇప్పుడు ఫస్ట్ వన్ చూడండి, రైజ్, రోజ్, రైజన్, రేజ్, రేజ్డ్, రేజ్డ్. ఇవి రెండు ఎక్కువగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. రైజ్, రోజ్, రైజ్ ఇవి రెండు, ఇవి రైజ్, రేజ్. ఓకేనా? దీని యొక్క చిన్న డిఫరెన్స్ ఉంది, అది మీరు తెలుసుకుంటే ఈజీగా అర్థమవుతుంది. చూడండి, రైజ్ అనేది ఏంటి అంటే దానంతట అదే రైజ్ అవ్వడం, సెల్ఫ్. ఓకేనా? సెల్ఫ్ దీని యొక్క ఆబ్జెక్ట్ లేదా దీన్ని వేరే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు. వేరే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా మీరే లే. ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు కింద పడిపోయారు, మీరు ఏం చేస్తున్నారు? యూ హ్యావ్ టు, యూ హ్యావ్ టు రైజ్, ఆర్ఐఎస్ఈ, రైజ్. ఓకేనా? యూ హ్యావ్ టు రైజ్. అదే మీరు కింద పడిపోయారు, స్పృహలో లేరు, అప్పుడు ఏం చెప్తారు? యు హ్యావ్ బీన్ రైజ్డ్, RAISED. అంటే మిమ్మల్ని వేరే వాళ్ళు లేపారు. అర్థమైందా? రైజ్కి, రైజ్డ్కి అర్థం ఏంటి? ఇదేమో సెల్ఫ్, ఇది వేరే వాళ్ళు చేయడం. ఓకేనా? సమ్వన్ ఎల్స్, సమ్వన్ ఎల్స్ కనుక చేస్తే ఇది ఈ రైజ్ అవుతుంది. దీని తర్వాత ఈ రేజ్ ఏంటి సార్ అంటే డెస్ట్రాయ్ చేయడం. డెస్ట్రాయ్ చేయడం ఏమంటారు ఇది? ఓకేనా? రేజ్.